Hi friends, Almit channel Sagatam. Ela unnarandi, baagunnara? Mem kuda baagunnamandi. Ee roju manamu red chicken chestunnamandi. Nenu idigo cage chicken techi manchiga pasupu uppu vesi kadigi unchanu. Ee pasupu uppu vesi kadugunandi. Neeswasam raavoddani pasupu uppu vesi kadigi unchanu. దీనికి ఏమేం కావాలో నేను ఒకటి అన్నీ వేసి చూపించుకుంటా, నేను మ్యారినేట్ చేసి పెడతా. టమాటాలు తీసుకున్నా, కాజు ఏం చించిన ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇవి మిక్సీ పట్టుకోవాలి. రండి మ్యారినేట్ చేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకుంటా మీకు చూపిస్తా. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది మా బాబు ప్లాన్, మా బాబు చేస్తుండు. నేను కేవలం దీన్ని మ్యారినేట్ చేసే వరకు దీన్ని మ్యారినేట్ చేసి పెడతా. చూడండి ఒకటొక్కటి వేసుకుంటా నేను మీకు చూపిస్తా. చూడండి ఏమేమి వేస్తున్నాను. ఇదిగో నిమ్మరసం, ఒక కాయ పిండి ఉంచానండి. కారం నేను 2 స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే కొంచెం పచ్చిమిరపకాయలు తీస్తా, మళ్ళా చిల్లీ సాస్ వేస్తా, మిరియాల కొంచెం మిరియాల పొడి వేస్తా అన్నీ, కాబట్టి నేను 2 వేస్తున్నా ఇప్పటికి మాత్రం. ఒక స్పూన్ వేస్తున్నా పసుపు. పచ్చిమిరపకాయలు నూరించిన కారం వేస్తున్నానండి, చాలా టేస్ట్ ఇస్తుంది కాబట్టి. అల్లం ఎల్లిగడ్డ మనకు సరిపోయిన తీసుకోండి. ఇప్పుడు మనము ఇలాచీలు, లవంగ, సాజీర, చెక్క 3 నూరి పెట్టి ఉంచిన మసాలా వేస్తున్నా. చూడండి 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు చూడండి చికెన్ మసాలా ఇది వేస్తే కొంచెం స్మెల్ కానీ బాగుంటుంది కాబట్టి ఇది కూడా నేను యాడ్ చేస్తున్నా. చిల్లీ సాస్ వేస్తున్నానండి 1 స్పూన్. కారం బాగా తింటాం కాబట్టి నేను బాగానే వేస్తున్నా. రెడ్ చిల్లీ సాస్ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న కప్పెడు పెరుగు తీసి ఉంచుకున్నానండి. ఈ పెరుగు వేస్తున్నా. మిక్సీ పెట్టాను కదా, టమాటా కాజు ఆది పేస్ట్ చేసి పెట్టుకున్నా, అది కూడా వేస్తున్నా. ఇది ఫుడ్ కలర్ అండి. రెడ్ ఉంటే రెడ్ బాగుంటుంది, యాక్చువల్లీ రెడ్ చికెన్ అంటాము. నా దగ్గర రెడ్ లేదు కాబట్టి నేను వేసుకుంటున్నా. 1 గడ్డ కోసి వేయించి పెట్టాను. ఫ్రై ఆనియన్ వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా. ఇది మనకు తగినంత చూసుకొని వేసుకోండి. ఇవన్నీ మంచిగా ముక్క పట్టేట్టు కలిపి ఉంచుకుందాం. 1 గంట సేపు పెట్టుకోవాలి. మంచి కలిపి పెట్టాను చూడండి. దీన్ని 1 గంట అట్నే ఉంచి మళ్ళీ వంట స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు మూత పెట్టి ఉంచుతున్నాను. మంచిగా మ్యారినేట్ అయింది చూడండి. రండి ఇప్పుడు మనం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం మనం. ఇప్పుడు కరివేపాకు నూనెలు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వేగంగానే చికెన్ వేసేసుకుందాం. ఇది ఫ్రై కావాలి మంచి. ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర, పుదీనా 2 కలిపేసి దీన్ని మళ్ళీ మూత పెట్టి ఉంచుకుందాం. సిమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే ముక్క ఉడుకుతుంది, దానికి మంచి కారం పడుతుంది. సన్న మంట మీద పడుతుందంట చూడండి. అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని
టేస్ట్ చేద్దాం. ఇది అన్నంతో కూడా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ చపాతీతో బాగుంటుంది. చూడండి, చూస్తున్నారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. చపాతీ రుమాల్ రోటీ నా బాగుంటుంది. మనం ఇప్పుడు చపాతీతోని ముక్క కూడా ఉడికింది మంచిగా. ఇక కాలుతుంది చపాతి, కాలుతుంది కర్రీ కాలుతుందండి. అన్నీ మంచి కరెక్ట్గా కనిపించ మీరు కూడా చేసుకోండి. ఏదైనా ఫంక్షన్లో అయినా, ఏదైనా చిన్న ఇంట్లో ఏదైనా అయినా చేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.